అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని కోటగొడ్డం గ్రామ శివార్లలో ద్విచక్ర వాహనం ద్వారా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఈడిగ మలేష్, హరిజన ఈశ్వరయ్య అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కంబదూరు ఎస్ఐ రాజేష్ మీడియాకు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు మరియు సబ్ అడిషనల్ ఎస్పీ వారి ఆదేశాల మేరకు ఈ దాడులు ఇంకా వేగవంతం చేస్తామని, ప్రత్యేకంగా ఈ దాడిలో నిందితుల వద్ద నుండి మొత్తం 672 టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నామని ఎస్ఐ తెలిపారు. నిందితులను కళ్యాణదుర్గం మండలం తెమ్మ సముద్రానికి చెందిన వారిగా గుర్తిస్తూ వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కళ్యాణదుర్గం కోర్టుకు తరలించినట్లు స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎస్ఐ రాజేష్తో పాటు ఏఎస్ఐ ఓబులపతి, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుల్ హరీష్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం కళ్యాణదుర్గం మండలం తుమ్మ సముద్రం గ్రామం చెందిన హరిజన ఈశ్వరయ్య, ఈడిఎం మల్లేష్, అలయస్ చింగ అనే వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర వాహనంపై 672 ప్యాకెట్లు, అంటే అందులో హేవార్స్ విస్కీ 90 ml టెట్రా ప్యాకెట్లు, 420 రాజా విస్కీ 192 7 బాక్సుల్లో తీసుకొని పోతుండగా వాటిని పట్టుకొని వారి వద్ద టూలర్ స్వాధీనం చేసుకొని లిక్కర్ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి వారి డిమాండ్ పంపిణీ చేశారు.